మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకింపేట గ్రామంలో 4 ఎకరాల 16 గుంటల భూమిపై అక్రమార్కుల కన్ను వేశారు। తమ భూమి అంటూ గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు భూమి వద్దకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు। అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పాటించుకోవడం లేదని వారు ఆరోపించారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। ఉన్నోళ్ళకే గుద్దవలసినోళ్ళకే సపోర్ట్ చేస్తుంది ఆంధ్రోలకు కానీ। దీనివల్ల వీళ్ళు ఫస్ట్ మద్దూరు శివరాములు ఇటు వచ్చి ఫస్ట్ అటాక్ చేసినప్పుడు మా నాన్నకి ఆట వచ్చింది। ఆట వచ్చేసి అప్ప నుంచి సింక్ అయిపోయి మొత్తం ఆయన అదే టెన్షన్ల నా పొలం ఉన్నా ఇన్ని 50 సంవత్సరాల కొల నేను చేసిన 60 50 సంవత్సరాల కొల చేసిన అదే బాధతో టెన్షన్ వాడి టెన్షన్ వాడి హాస్పిటల్లో వాడాడు। హాస్పిటల్లో వాడేసి ఆయన ఆట వచ్చి ఆ రోజు చనిపోయింది। ఒక 6 నెలలు 8 నెలలు అయితే చనిపోయి అప్పటి నుంచి వీళ్ళు మాకేం తెలియదన్నట్టుగా మమ్మల్ని మొత్తం అరారే ఘోష పెడుతురు। ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి మాకేం సాయం చేసింది అసలు? మేము కలెక్టర్ ఆఫీస్ ముంగడు పోయి ఇంత పురుగుల మంది దాకి చచ్చిపోయేదానికి 19 మంది 10 మంది ఉన్నాం మేము ఫ్యామిలీ, అంతకు మించిగా మేము అంతకంటే ఎక్కువ ఏం చేయలేం। మాకు ఈ భూమిని తప్ప మేము ఏ వేరే పని చేయలేం। ఎక్కువ చదువుకొని డ్యూటీలు వచ్చేది కాదు, వ్యవసాయం తప్ప నేను 7వ తరగతి చదువుకున్నా, వ్యవసాయం తప్ప నాకు వేరే పని రాదు నాకు అసలు। ఈ పొలం మాదే అని కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి నా పెళ్ళి అయిన నుంచి నా కొడుకే 14 సంవత్సరాలు అయ్యిండు, వాడిని కూడా మన పొలం అనేది తెలుసు కానీ ఈ ఆంధ్రులు ఎక్కడికైనా వచ్చారు వాళ్ళకి ఎక్కడిది భూమి? అది కావాలి మాకు సార్। అసలు రెవెన్యూ సమస్య అంటే ఇది ఒక నవాబులది ప్రాపర్టీ, మొత్తం నవాబ్ ప్రాపర్టీని ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలి అనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య ఆంధ్ర వాళ్ళకి। ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా దీని చరిత్ర పెద్ద సార్, దీన్ని చెప్తే ఒడిపోసేది కాదు, ఇది పెద్ద ఇష్యూ। ఇక అది ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎవరు వాళ్ళు జేబు నింపుకొని పోవడం వల్ల కొన్ని డాక్యుమెంట్లు కింద మీద కావడం, కొన్ని పేపర్స్ కింద మీద కావడం, నంబర్ల ఉన్న వ్యక్తి పక్క నంబర్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ అధికారుల లోపం వల్ల అవుతుంది సార్। అధికార లోపం ఏంటంటే పక్క ఇది 100% అధికారుల లోపం, తోడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సహకారం సార్। వాళ్ళకి సహకరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు బడాబాబులకే ఇస్తుంది సార్ సహకారం ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు డబ్బు అయినా పెట్టగలుగుతారు, దేనికైనా తట్టుకోగలుగుతారు। మా బోటిలో మేము ఏం చేసుకోలేము, మేము మా రాళ్ళు మేము తీసుకోలేకపోతున్నాం సార్। ఇంతవరకు 94లో ఇష్యూ అయిన సీలింగ్ ల్యాండ్స్ కొలవడానికి మేమే పిల్లం పేరు మీద పుస్తలు అమ్ముకొని కొలిపించుకుంటే ఇప్పుడు మాది కాదు ఈడ కట్టితే ఈడ అచ్చ కట్టినాము 100,000 రూపాయలు 200,000 అప్పు చేసి బోర్ వేసుకున్న తర్వాత ఇది నీది కాదు అటు బోర్ అంటే మళ్ళీ కొండ ఎక్కిస్తారు। ఇప్పుడు మేము కొండకెక్కాలా, ఈడ 200,000 ఎవరిని అడుక్కోవాలా, లేకపోతే మా పిల్లలు పుస్తలేడికి వెళ్ళి పిల్లలు పెళ్ళి లేడయ్యాలి? మా పరిస్థితి ఇది ఉంది, వాళ్ళకేమో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడారు। లోడవేనే సత్య కోడలు నేను, అయితే మేము ఈడ పొలం కాడ ఎప్పటి నుంచి నా పెళ్ళై 15 ఏళ్ళు అవుతుంది, నా పెళ్ళై 15 ఏళ్ళ నుంచి ఎవ్వరు రాలేరు, ఇది మాదే పొలం అని తెలుసు మాకు। మా మామ మస్తుగా తిరిగిండు, మేము కబ్జాలు ఉన్నాం, మా పేరున అవుతుంది అట్లా మస్తుగా తిరిగిండు, కానీ మా మామను ఏడికి పోయినా ఇక అవుతుంది మాటలతోటి చెప్పుకుంటా తోలిచ్చిరు, ఏడికి పోయినా చెప్పుకుంటూ తోలిచ్చిరు, మస్కూర్ పని ఇట్లా చేసిండు అన్నీ చేసిండు, అట్లా చేసినా కానీ ఆయన ఏడ జాగనీయలేరు, కొన్ని పైసలు తీసుకుని పోయినా కానీ జాగనీయలేరు। దాన్ని మన ఈ రెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తారు అంటే బయట కొత్త పాస్బుక్లు వచ్చిన నుంచి అలాగ మారిపోయి ఏమైంది, ఇప్పుడు మేము ఈ పంట వేసుకుంటుంటే ఒక 7 నెలల ముందు ఏం చేసిరు, గెటర్ తీసి వచ్చిరు, మా మామ ఆపిండు అన్ని చేసిండు, లొల్లికి గెటర్ తీస్తుంటే ఇట్లా ఎందుకు చేస్తున్న పొలంలో అని ఒర్రిండు, బాగానే ఒర్రిండు అరిచిండు, ఆయనకు ఆట వచ్చింది, ఆట వచ్చి అట్లనే ఇక 7-10 రోజులలోనే మేము ఆయనను చూసుకుంటాం, మేము ఉన్నాము, వాళ్ళు వచ్చిరు గెటర్ తీసిరు అన్ని చేసిరు, కథం దావకాన్ని తీసుకొని మా 7-10 రోజులలో చనిపోయిండు। చనిపోయినాక ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయినాక పంట వండింది, ఈ పంట వండాక ఏం చేసిరు, మొన్న దన్నుమని వచ్చిరు, దన్నుమని ఏం చేసిరు, మేము పొద్దున్న తీడున్నాం మేము మా చెల్లెని నీడు ఉన్నాం, అయితే అట్లకే తాగిరు బండం చుట్టూ తిరుగుతారు తాగుతారు, బండ మీకు మస్తుగా వస్తారు తాగుతారు అని మేము అనుకుంటున్నాం। ఇక మేము తుకానికి లీలు వేసి మేము వెళ్ళిపోదామని రెడీ అయినాం, మేము మోటార్ బంద్ చేస్తానికి పోయింది, నేను కూర్చున్నాం వచ్చేదాకా అని కథ మాడంగ వచ్చిరు, 2 డోజాలు దేశీపులు అన్నీ తీసుకొని వచ్చిరు, వచ్చి తాగి నిండా తాగి వచ్చి వచ్చిరు, వాడికి పోయినా దన్న గుల కొడుతూనే ఊరు, గుల కొడుతుంటే ఏమైంది, అరే ఇట్లెందుకు గుల కొడుతురు, మేము ఇంత మంచిగా ఒరాలు బీరాలు అన్ని చేసినాక ఎందుకు గుల కొడుతురు, ఆపురు చేయరు ఆపురు అంటే అరే ఏమవుతారా, దాన్ని నూకేసేయరు దాన్ని బొక్కిన కాడ వైలు ఇవ్వడా ఇట్లా దాన్ని నూకేసే పోతే పీకతే వీకని అని అట్లనే ఒరతనే ఊరు, సరే ఆడికించి వచ్చి ఇంకో డోజర్ కడాపిన ఆ ముంగట నూకేసిరు, ఆడికించి పోయి ఆ మడ్లే నూకేసి టైర్కు ఇట్లా పక్క పడితే పోయి ఆపుదామని చూస్తే టైర్కు రాలికి ఎల్లెంకలు పడిపోయిన తర్వాత ఏమైంది, అట్లనే తీసుకొని పోయి పోతే ముంగటనే నేనేం చేసిన, నేను చాలా ఆడ వరకు చేసిన, అయితే నేనేం చేసిన ముంగడికి తిరిగిపోయి మేము మా పరిస్థితి ఇప్పుడు ఏడికిపోయినా మాకు న్యాయం అవుతుంది, మా పరిస్థితి ఏంది ఇప్పుడు, మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడికి పురుగుల మంది దాకి చావన్నా మా పరిస్థితి ఏంది అసలు, మాకేం అర్థమవుతలేదు, మాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు।
ఎక్కడ పోయినా వాడికి వస్తురు వాళ్ళు వెనకనే వస్తురు మొత్తం. వాడికి పోయినా రెండు రోజులు ఆ పైసలు ఇస్తురా వాళ్ళు డబ్బు ఇస్తురా ఏమి ఇస్తురా మాకు అర్థమైతలేదు. వాళ్ళని మాత్రం మళ్ళీ తెల్లారి మధ్యకి మాట్లాడకూడదు చేస్తున్నారు. మాకు కాలి పురుగుల మంది ఆగి ఒకటే శరణ్యం.